ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా బుక్స్, బట్టలు, బ్యాగులు సప్లై చేసిందో అదేవిధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎంఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని పాఠశాలలకు కిట్లను సరఫరా చేస్తున్నామని చెప్పారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ లాంటి పిల్లలకి ఇచ్చే విద్యాకారుల పేరుతో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏ మార్పును చెప్పి లేకుండా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సెలవుల అనంతరం, వేసవి సెలవుల అనంతరం పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్స్, షూస్, బ్యాగ్స్ గత ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయడానికి ఎలాంటి మార్పును చెప్పి లేకుండా చేయడం చాలా బాగుంది. పిల్లలు సంతోషకరంగా బీలు ఎక్స్ యథావిధిగా పాత ప్రభుత్వం ఎలా కొనసాగినా ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించడానికి ఆమోదయంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు టి విజయలక్ష్మి. నేను ఈస్ట్ మండలంలో ఎంఈఓ 2గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ఆదేశానుసారం స్టూడెంట్స్ కిట్ అనేది నిన్నటి నుండి, అంటే 12వ తారీఖు నుండి కూడా మండల్ పాయింట్ నుండి స్కూల్ పాయింట్కి సరఫరా చేయడం జరుగుతుంది. 2 రోజుల్లో ప్రతి ఒక్క స్కూల్కి కూడా మా మండల్ పాయింట్ నుండి ఈ విద్యా కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ స్టూడెంట్ కిట్ అనేది తప్పకుండా అందజేస్తామని ఈ విధంగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మేము విజయవాడ ఈస్ట్ మండలంలో సిఆర్పిగా పనిచేస్తామండి. మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నిన్నటి నుంచి 12/6/2024 నుంచి మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్ వరకు కూడా ప్రతి ఒక్క కిట్ని కూడా స్టూడెంట్ కిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఈ 2 రోజులు మొత్తం కూడా స్టూడెంట్కి అందే విధంగా సరఫరా చేయడం జరుగుతుందండి అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.